నమస్తే అండి, నా పేరు రామారావు, మాది వీ ఫర్నిచర్ మా తెనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అంటే మీరు ఇచ్చే యాక్సెసరీస్ ఎన్ని వాష్లు వస్తాయి, ఎలా ఉతుక్కోవాలి, వీటికి గ్యారంటీ ఏంటి, ఏంటి కొన్ని స్మెల్ వస్తున్నాయి, ఇలా రకరకాలుగా అడుగుతున్నారు, క్లారిటీగా చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్, మీకు పరుపుతో పాటు మేము ఇచ్చే యాక్సెసరీస్ ఇవన్నండి. ఫస్ట్ జిప్పు కవర్ వేస్తాం, దాని మీద టాప్ వేస్తాం, ప్రొటెక్టర్ వేస్తాం, బెడ్షీట్ వేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏసీ కంఫర్టర్ ఒకటి లాటెక్స్కి ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకి ఇది ఒక ఏసీ కంఫర్టర్ వేస్తాం. ఇవి కాకుండా పిల్లోస్ రెండు, లాటెక్స్ పిల్లోస్ కానీ ఫైబర్ పిల్లోస్ కానీ పరుపుని బట్టి ఇస్తున్నాం. ఇది ఒక క్లారిటీ వచ్చేస్తుందండి, యాక్సెసరీస్ అని క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు పరుపు ట్రాన్స్పోర్ట్ వేసిన తర్వాత మేము దీనికి 4-3 గోతాలు వేస్తాం. ముందు ఒక కవర్ వేస్తాము, తర్వాత ఒక పాత గోతం వేస్తాం, తర్వాత ఒక కొత్త గోతం, దాని మీద మళ్ళీ సీల్ వేసి పగడ్బందీగా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఎలాంటి డ్యామేజ్ రాకుండా 100కి ఒకటి వస్తుంది, రాకుండా ఏం లేదు. ఇంత పగడ్బందీ చేసినా ఒక 200-300కి ఒకటి వస్తాయి కొన్ని చోట్ల. ఓవరాల్గా 1000కి ఒక 3-4 పీసులు వస్తున్నాయి. అయినా కూడా 3-4 పీసులు వచ్చినా కూడా మేము రిటర్న్ తీసుకుంటున్నాం, వెంటనే వాళ్ళు పంపిస్తాం, కొరియర్లో మేము రిటర్న్ పంపించేస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లము లేదు అసలు. అయితే వాసన వస్తుందని అడుగుతున్నారు, ఎందుకు వస్తుంది మీకు క్లారిటీ చెప్తారు. ఈ పరుపు మేము ఇక్కడ తయారు చేసి వేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చాక 4-5 రోజుల పాటు కవర్ లోపల గట్టిగా ప్యాక్ చేసి ఉండిద్ది. అలా లోపల ప్లాస్టిక్ స్మెల్ అనేది ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది ఒక్కరోజు 2 రోజులు కనుక ఓపెన్ చేసి వదిలేస్తే, ఓపెన్లో వరండాలో కనుక పెడితే పోయిద్ది, ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఒకవేళ బెడ్రూమ్లో మీరు మంచం మీద వేసుకున్నారనుకోండి, పైన ఉన్న బెడ్షీట్ ఒకటి, ఎలాస్టిక్ బెడ్షీట్ ఒకటి తీసి వాష్ చేసి వేసుకోండి. అలా అది కాక ఇది అసలు యాక్చువల్గా అండి, మనం ఏ షర్ట్ కొనుక్కున్నా, రెడీమేడ్ షర్ట్ కొనుక్కున్నా, ప్యాంట్ కొనుక్కున్నా, ఒకసారి వాష్ చేసి వేసుకోవటం వల్ల 100 రెట్లు కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం షర్ట్లు కుట్టించాం అనుకోండి, టైలర్ ఏం చేస్తారు, నీళ్ళలో నానబెట్టి ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ నానబెట్టి 2వ రోజు కుడతాడు, ఎందుకంటే షింక్ అవుతాయి. క్లాత్లో ఉన్న గుణం అలాంటిది, మంచి క్లాత్లు ఏదైనా సరే, కాటన్ క్లాత్లు ఏదైనా షింక్ అవుతాయి, కలర్ కూడా లైట్గా ఏదైనా ఉన్నా పోయింది. అయితే దాని గురించి అంత కంగారు పడవసలు, ఈ షింక్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. రెండోది, దీని మీద స్టాచ్ వచ్చింది మనకు తయారు చేసేప్పుడు కంపెనీలోనే, స్టాచ్తో వచ్చింది, ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఒకసారి వాష్ చేయడం వల్ల స్టాచ్ పోయి మీకు చెమట పీల్చిద్ది, మీరు పనుకున్నప్పుడు చెమట పీల్చిద్ది, స్మెల్ పోయిద్ది, హ్యాపీగా ఉండిద్ది. ఫస్ట్ టైం ఉతుక్కునేటప్పుడు ఒక కంఫర్టర్ కానీ ఏదో ఒకటి స్మెల్ రావడానికి పర్ఫ్యూమ్ వేసుకోండి. ఈ బెడ్షీట్ ఉతికిన తర్వాత తీసుకొచ్చి పరుపు మీద వేసుకొని, ఎలాస్టిక్ కాబట్టి మీకు పెద్ద కష్టమే కాదు, తీయటం వేయటం పెద్ద కష్టం కాదు, వాష్ చేసుకొని వేసుకోండి, మీకు స్మెల్ పోతుంది. రెండోది, మీకు కంఫర్ట్గా ఉండిద్ది, చెమట పీల్చిద్ది. పరుపు మీద పనుకున్నా కూడా గ్రిప్ ఉండిద్ది, ఒకసారి వాష్ చేసిన తర్వాత పనుకుంటే గ్రిప్ ఉండిద్ది. అదే వాష్ చేయకుండా పనుకుంటే గ్రిప్ ఉండదు, జారిపోతున్న ఫీలింగ్ ఉండిద్ది. ఎందుకంటే కాటన్ మీద స్టాచ్ ఉండిద్ది, ప్యూర్ కాటన్ బెడ్షీట్ అవ్వటం వల్ల ఇలా వస్తుంది. ఒకటి ఇది అయిపోయింది. ఇది మీకు కనీసం ఒక 50 ఉతుకులు వచ్చింది, బెడ్షీట్ ఒక 50 ఉతుకులు. అంటే మీరు వారానికి ఒకసారి ఉతుకుతే 50 ఉతుకులు అంటే సంవత్సరం, 15 రోజులకు ఒకసారి ఉతే 2 సంవత్సరాలు. అంటే అంతకన్నా కూడా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను వాడి ఉతుకులు వేసి చూసి చెప్తున్నా, మేము 2-3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో పరుపులు అమ్ముతున్నా, ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా రాలా. కొంతమంది ఎలాస్టిక్ బెడ్షీట్లు, ఎలాస్టిక్ బాగుంది కదా అని ఒక 5 బెడ్షీట్లు 10 బెడ్షీట్లు ఆర్డర్ చెప్తున్నారు. వాళ్ళకి కూడా నేను క్లారిటీకి ఇస్తున్నా, ఎలాస్టిక్ బెడ్షీట్ ఒకటి ఉంటే చాలు, మీ దగ్గర ఉన్నాయని ఎలాస్టిక్ బెడ్షీట్లు అయిపోతాయి. ఎందుకంటే ఇది ఎలాస్టిక్ బెడ్షీట్ లేసేసుకొని దీని మీద మీ దగ్గర ఉన్న పాత బెడ్షీట్ వేసేసుకోండి, ఎలాస్టిక్లో దోపేస్తే అది ఎలాస్టిక్ బెడ్షీట్ అయిపోతుంది, మళ్ళీ కొనవసరం. చాలామంది నేను క్లారిటీకి ఇచ్చాను, ఒక బెడ్షీట్ కొనుక్కోండి కావాలండి, తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీ దగ్గర ఉన్న బెడ్షీట్లో వాడుకుంటూ ఉండొచ్చు, ఎలాస్టిక్ కోసం మళ్ళీ బెడ్షీట్లు కొనవసరం లేదు. ఇది మీ క్లారిటీ వచ్చేసింది కదా. ఇది 50 పుష్పం. దీనిపైన దీని కింద ప్రొటెక్టర్ ఉండిద్ది. ప్రొటెక్టర్లు ఏముంటుందంటే పీవీసీ కోటింగ్ ఉండిద్ది. ఎందుకు ఉండిద్ది అంటే ఇది వాటర్ కిందకు దిగకుండా, పరుపులోకి దిగకుండా కాపాడుతూ ఉండిద్ది. ఇది కూడా మంచి క్లాత్, పైన చూడండి వెల్వెట్ క్లాత్. దీనివల్ల ఏంటంటే స్మూత్గా ఉండిద్ది, నీళ్లు దిగకుండా ఉండటం వల్ల ఇది బాగుండిద్ది. అయితే ఇది బ్రష్ కొట్టకూడదు, బ్రష్ కొడితే ఏమవుతుందంటే ఈ వెనకమాల పీవీసీ కోటింగ్ పోయిద్ది, ఇలా వాష్ చేసినాక ఇలా తిప్పుతారు కొంతమంది, అలా కూడా బట్టలు ఉతికినప్పుడు తిప్పకూడదు, తిప్పుతున్నా కూడా ఇది తొందరగా పోయిద్ది అనమాట. ఇది కానీ చాలా జాగ్రత్త, మిషన్ వాష్ చేసుకోండి, బాగానే ఉండిద్ది, డ్రైయర్ పెట్టేసుకోండి. ఇది కనీసం 25-30 ఉతుకులు వచ్చింది, ఇది 50-60 ఉతుకులు, దాని కింద 25-30 ఉతుకులు వాడుకోవచ్చు. అంటే మీరు వాడుకునే దాన్ని బట్టి అనమాట. దాని కింద టాపర్, టాపర్ కూడా ఇది మీకు సుమారుగా 1 ఇంచ్ వచ్చింది, దీంట్లో సగం. ఇది 30 ఉతుకులు కదండి, టాపర్ 15 ఉతుకుల వరకు బాగానే ఉండిద్ది. ఎందుకు చెప్తున్నానంటే టాపర్ అనేది కిందకి వెళ్ళే కొద్దికి మందం ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఉతుకులు కూడా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే వెనకమాల లేయర్ పోతుంది అనమాట. టాపర్ ఇది అయిపోయింది. ఇది జిప్పు కవర్, ఇది జిప్పు కవర్ వచ్చేసరికి 5-6 ఉతుకుల వరకు వాడుకోవచ్చు, ఏమి కాదు. ఇంకెక్కువ ఉతుకులైనా వేసుకోవచ్చు, జిప్పు కవర్ కలర్ పోయినా కూడా ఏం కాదు.
ఇది ఎక్కువ ఉతకలేని వాడచ్చు కానీ ఇది చాలా కష్టంగా ఉతకాలి. ఈ చిప్పుల దగ్గర స్మూత్నెస్ కోసం లేసు ఊడిపోతూ ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉతకపోతే. బ్రష్ ఎక్కడ వేడికి బ్రష్ చేయకూడదు. ఏదైనా సరే మిషన్ వాష్ బెస్ట్, డ్రైయర్ బెస్ట్. మళ్ళీ పెండద్దు, ఇది అయిపోయినాక ఇలా వాడుకోండి. అలా వాడుకుంటూ ఉంటే మీ అన్నాళ్ళు ఉన్నా ఏమి కావు. మీరు అడుగుతారు జిప్పు కవర్ ఏంటంటే అన్ని తక్కువ ఉతుకులని అడుగుతారు. జిప్పు కవర్ కాబట్టి 5-6 ఉతుకులని వస్తుంది. అదే మీరు కంపెనీ పరుపులు స్టిచ్చింగ్ చేసుకుంటే జీవితంలో ఉతకడానికి కుదరదు. ఇది ఒక సంవత్సరానికి ఒకసారి ఉతుక్కున్నా 5-6 ఏళ్ళ పాటు మీకు ఏమి కాదు. ఇంత కంఫర్ట్ ఇవన్నీ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పరుపు మీద 5-10 ఏళ్ళకు కూడా మనం జిప్పు కవర్ ఉతకాల్సిన అవసరం లేదు. జిప్పు కవరమే మరక పడకుండా మీరు కాపాడుకుంటా ఉండండి. మీకు మీ పరుపు ఎన్ని సంవత్సరాలైనా ఏమి కాదు. ప్యూర్ లాటెక్స్ పరుపు మీకు 20 ఏళ్ళైనా ఏమి కాదు. ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటా ఉండండి. తర్వాత ఏసీ కంఫర్టర్ అడిగారు, ఇది కూడా అంతే అండి. మీకు వాషింగ్ మిషన్ పెద్దదైతే కనుక ఏసీ కంఫర్టర్ పట్టిద్ది, చిన్నదైతే పట్టదు. ఇది కూడా అంతే. కనీసం మీకు ఫైబర్ ఉండిద్ది లోపల. ఇది కూడా 20-30 ఉతుకులు వచ్చింది. అయితే ఇది డార్క్ కలర్స్ ఇచ్చాం, మురికైనా కూడా కనబడకుండా కోసం మాడి మాడికి ఉతుక్కోలేరు కదా. ఏసీ కంఫర్టర్ సమ్మర్లో వాడుకోండి, చలికాలం వాడుకోండి, మిగతా రోజుల్లో లోపల పెట్టేసుకోండి. సమ్మర్లో కూడా బాగా ఎండలు ఉన్నప్పుడు అవసరం లేదు, ఏసీ ఎక్కువగా అనిపిస్తున్నప్పుడే వేసుకోండి. ఏసీ కంఫర్టర్కి మీ దగ్గర ఏదైనా బెడ్షీట్ కనుక ఏదైనా ఉంటే దీనిపైన కవర్లా కుట్టించుకోండి. అప్పుడు ఇది ఉతకకుండా ఆ కవర్ తీసి ఉతుక్కోవచ్చు. గలీబ్లాగా అనకండి, దిండుకు గలీబ్లాగా, పరుపు గలీబనా ఇదివరకు వాడేవాళ్ళు అట్లా. ఇది కూడా ఒక విధంగా పరుపు లాంటిది అనుకోండి, దీనికి ఒక గలీబ్ కొనుక్కోవటం లేకపోతే కుట్టించుకోవటం చేసుకొని అది వాష్ చేసుకుంటా ఉండండి. అలా వాష్ చేసుకుంటా ఉంటే ఇది 100 ఉతుకులేసినా ఏం కాదు, గలీబే కాబట్టి వాష్ చేసేది, ఇది వాష్ చేయం కాబట్టి బాగుంటుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలన్నా సరే మీ యాక్సిరీస్ ఏమి కావు. పిల్లో కవర్స్ అంటారా, పరుపుతో పాటే బెడ్షీట్తో పాటు మీకు పిల్లో కవర్స్ కూడా వస్తాయి కాబట్టి బెడ్షీట్ ఉతికినప్పుడల్లా పిల్లో కవర్స్ ఉతుక్కోండి. ఇన్నర్ కవర్లు మాత్రం ఉతక కాకండి, అలాగే ఉంచండి. ఇన్నర్ కవర్తో పిల్లో వాడకాకండి. అలా వెంటనే తీసి మళ్ళీ తగిలిచ్చేలోపు కొంతమంది పిల్లో వాడేస్తారు, 2 రోజులు పట్టింది అట్లా వాడేస్తారు. దానివల్ల మట్టి జుట్టు నూనె ఆ పిల్లో కత్తుక్కొని ఆ పిల్లో తొందరగా చెడిపోయి లోపలికి వెళ్ళిపోయి వాసన వచ్చి ఇసునోబిలే వాసన వస్తుంది, ఇసునోబిలే ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ పరుపు మీ నేను ఎన్నైతే సంవత్సరాలు చెప్పి అన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా డౌట్ ఉంటే కనుక వీఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఆదివారం 5-6 లైవ్ ఉండిద్దండి, కాల్ చేయండి. మీకు అన్నిటి క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ నమస్కారం.